హైదరాబాద్ హైటెక్స్ లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 జరుగుతోంది. క్రెడాయ్ భాగస్వామ్యంతో టీవీ ఫైవ్ ప్యానల్ డిస్కషన్స్ ను అందిస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో ఐటీఐటీయేతర రంగాల అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అంశాలపై ప్యానల్ డిస్కషన్స్ జరగనుండగా క్రెడాయ్ ప్రాంగణం నుంచి మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ అందిస్తున్న లైవ్ ఇప్పుడు చూద్దాం. నమస్తే. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో హైటెక్స్ లో ఘనంగా జరుగుతోంది. ఇవాళ ఆఖరి రోజు, మూడో రోజు ఆదివారం. దీంతో హైటెక్స్ ప్రాంగణానికి జన సందోహం పోటెత్తింది. ఇక్కడ కొన్ని వేల మంది ఈ ప్రాపర్టీ షోని ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చేశారు. సో ఇక్కడ కొలువు తీరిన స్టాళ్ళ అన్నింటిలో ప్రాపర్టీస్ వివరాలు తెలుసుకునేందుకు వేల మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి హోమ్ బయర్స్ అందరూ కూడా ఆసక్తి ప్రదర్శించడం కనిపిస్తోంది ఇక్కడ. సో ఈ సందర్భంగా గత మూడు రోజులుగా టీవీ ఫైవ్, క్రెడాయ్ సంయుక్తంగా ఈ హైటెక్స్ ప్రాంగణం నుంచి నిర్వహిస్తున్నాయి ప్రత్యేక చర్చా వేదికలు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే ఓవరాల్ హైదరాబాద్ గ్రోత్ డెవలప్మెంట్ ఇష్యూస్ సంబంధించి ఇక్కడ చర్చా వేదికని మనం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ఇవాల్టి ప్రత్యేక చర్చ ఐటీ అండ్ నాన్ ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సో హైదరాబాద్ మనందరికీ తెలిసిందే దేశంలోనే ఒక ప్రధానమైన పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇందులో ముఖ్యంగా ఐటీ, ఫార్మా, అఫ్ కోర్స్ ఏరోస్పేస్, డిఫెన్స్ లాంటి ఇండస్ట్రీస్ అయితే హిస్టారికల్గా మనం చూస్తే 70s లో ఇక్కడికి చాలా పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ రావడం దగ్గర నుంచి హైదరాబాద్లో ఇండస్ట్రీస్ గ్రోత్ అనేది ప్రారంభమైంది. సో 70s లో ఇక్కడికి వచ్చిన ఈసీఐఎల్ కావచ్చు, లేకపోతే బీహెచ్ఏఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఇటువంటి సంస్థలు అన్నిటి రాకతో, ప్రవేశంతో హైదరాబాద్లో పారిశ్రామిక ప్రగతి పరుగు అనేది మొదలైంది. ఆ తర్వాత 80s లో వచ్చిన ఐడిపిఎల్, దీంతో ఐడిపిఎల్ వచ్చిన తర్వాతనే ఇక్కడ మనకు ఫార్మా ఇండస్ట్రీ పరిశ్రమ వర్ధిల్లింది అనటానికి ఎటువంటి సందేహం లేదు. ఇక 90s లో ఐటీ ఇండస్ట్రీ బెంగళూరుకు ధీటుగా ఇక్కడ హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ వెళ్ళూనుకుంది. ఇవాళ కంట్రీలోని టాప్ 2 డెస్టినేషన్గా, ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అంటే నెంబర్ 1 డెస్టినేషన్గా అనుకోవచ్చు. ఎందుకంటే గూగుల్, వరల్డ్ మేజర్స్ లైక్ ఐటీ మేజర్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా తమ లార్జెస్ట్ క్యాంపసెస్ని అదర్ దాన్ దేర్ హెడ్ క్వార్టర్స్ నెక్స్ట్ లార్జెస్ట్ క్యాంపస్ని హైదరాబాద్లో నెలకొల్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే వరల్డ్స్ ఏరోస్పేస్ జైంట్ బోయింగ్ తన మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలని కూడా ఈ మధ్య నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. అలాగే చాలా సంస్థలు, ఇన్ఫ్యాక్ట్ షాపర్ స్టాప్ వస్తుంది సిరిసిల్లలో తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు. ఇతర ఏరోస్పేస్ పరిశ్రమలు అన్నీ కూడా మనకు హైదరాబాద్ రావడానికి పరుగులు తీస్తున్నాయి. ఐకియా తన మొట్టమొదటి ఇండియన్ రిటైల్ స్టోర్స్ని హైదరాబాద్లో ప్రారంభించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇలా చాలా పేర్లు మనకు ఇవాళ ఏ బ్రాండ్ చూసినా కూడా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో వాళ్ళ కార్యకలాపాలు లేవు అంటే అది ఒక పెద్ద లోపంగా ఇవాళ ఎంఎన్సీలు కావచ్చు, ఇండియన్ కంపెనీస్ కావచ్చు భావిస్తున్నాయంటే అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో అసలు మన ప్రగతి ఎలా ఉంది, ఇప్పటి వరకు జరిగిన పురోగతి ఎలా ఉంది, ఇది సరిపోతుందా, ఇంకా మరిన్ని సంస్థలు హైదరాబాద్కు రావాలి, అలాగే హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణలోని ఇతర టైర్ 2 సిటీస్ కూడా విస్తరించాలి అంటే ఎటువంటి చర్యలు అవసరం, ఈ అంశాలన్నిటి మీద మనతో మాట్లాడేందుకు ఈ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రాంగణం నుంచి మనతో ఇవాల్టి చర్చా వేదికలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. నాకు లెఫ్ట్ నుంచి శ్రీ మురళీ బొల్లు, వారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ అధ్యక్షులు, హైసియా అధ్యక్షులు. వారి పక్కనే శ్రీ చెరుకూరు కుటుంబరావు గారు, ఎకనామిస్ట్, మనందరికీ తెలిసిన ఫైనాన్షియల్ అనలిస్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా పనిచేశారు. అలాగే శ్రీ జాస్తి, సో కరుణేంద్ర గారు, జాస్తి కరుణేంద్ర గారు, వారు FTCCI, సో గతంలో ఫ్యాప్సీ అనేవాళ్ళం, ఇప్పుడు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి అధ్యక్షులు. వారి పక్కనే శ్రీ వేణు వినోద్ గారు, క్రెడాయ్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా ఐల్ బిగిన్ విత్ ది, బికాస్ ది MSME ఈజ్ ది మేజర్ బ్యాక్ బోన్ ఫర్ ది కంట్రీస్ ఇండస్ట్రియల్ గ్రోత్. అలాగే మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న MSMEలు మరొక ఎత్తు. సో MSMEలకు సంబంధించి అతిపెద్ద రిప్రజెంటింగ్ బాడీ FTCCI కాబట్టి మనం కరుణేంద్ర గారితో స్టార్ట్ చేద్దాం. సో కరుణేంద్ర గారు, ఏమిటి MSMEలు? మనం అప్పట్లో ECIలు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ సబ్సిడీస్ చాలా వచ్చాయి, అలాగే BHAలు వచ్చినప్పుడు BHAల నుంచి
ఫ్యాబ్రికేషన్ కంపెనీస్ కావచ్చు, ఇతర స్టీల్ అల్యూమినియం రంగాలకు చెందిన ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడికి రావడం చూసాం. చిన్న చిన్న సంస్థలు, యాన్సిలరీ యూనిట్స్ అంటాం. అలాగే ఐడిపిఎల్ తర్వాత మనకు ఫార్మాలో చాలా సంస్థలు వచ్చాయి, అవి బల్క్ డ్రగ్ కంపెనీస్ కావచ్చు, ఫార్మినేషన్స్ కావచ్చు, చిన్న చిన్న కంపెనీస్, అఫ్కోర్స్ డాక్టర్ రెడ్డిస్వి, అరబిందో లాంటి మేజర్స్తో పాటు చిన్న సంస్థలు కూడా ఇక్కడ వదిలుతూ ఉన్నాయి. అలాగే ఐటీలో మురళి గారు చెప్తారు తర్వాత. సో చాలా చిన్న కంపెనీస్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఏంటి, ఎంఎస్ఎంఈ పరిశ్రమ ఇక్కడ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఏ విధంగా వీళ్ళనుకుంది, ఇది భవిష్యత్తులో ఇంకా విస్తరించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ఇండస్ట్రియల్ గ్రోత్ ఈజ్ నెసరీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మాసెస్ అండ్ బేసిక్లీ. ఇట్ ఈస్ మిస్అండర్స్టూడ్ లైక్ ఏదో ఇండస్ట్రీ పెడితే ఎంటర్ప్రీనర్ మేక్స్ మనీ ఆన్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ అనుకుంటాను, బట్ ఇట్ ఎన్హాన్సెస్ ద గ్రోత్ ఆఫ్ ద మాసెస్ ఆల్సో అరౌండ్ బికాస్ దే క్రియేట్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్యాక్సెస్ ఆర్ పెయిడ్, అండ్ యు నో ఇట్ ఇంప్రూవ్స్ అపాన్ ద ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద కంట్రీ. So industrial growth is pertinent to any society. So the government in this regard, I mean, should be playing more emphasis, you know, by setting up the rules of the game, or you know, so they should say what is right, what is wrong, you know, and create an infrastructure, facilities, the roads, the transport, or the health, you know, and support industry and subsidize to the extent that, you know, they get, suppose there's a very technological product, they need to support it with a subsidy or a patent. So there's a lot of expenditure, there's a lot of money that's spent on developing a new technological item and a product. So so it should not be copied and taken away, you know. So the industry, so the government should be in the business of putting these frameworks in place where the industry gets its due respect and support, so that they are able to do what they do best. And that is the main reason, the main concern of the government today should be that, you know, it be the financial sector or the banking thing, they should be supportive to what the government should be doing is, you know, availability of the funds, the rules and regulations of the thing, the and so on and so forth. So adi okatandi. And next, the most important thing the government should do in for developing an industry is the education and the skills. Ippudu Skill India ani ippudu government has come up with a program, and that's the right thing to do. But we should have education and skilling as a major thing. So you have proper trained workforce and labor who are capable of adjusting to the new technologies and the new innovations that are happening in the market. So even if you have to migrate from a farming to an industrial background, you need skilling of the labor, which is the topmost priority of the industry today. And the countries that have grown have seen that happen in their countries, like it be in Singapore or China or Korea for that matter. So we are talking about the Asian countries because we are very close to their economical setups. So we have to see that the government spends a lot of money on these infrastructure, the education, the skilling, and the frameworks. So, and their duty should be just that. And you know, okay, the government announces subsidies to entice entrepreneurs to come in. That's a good thing to do. We don't say no to it. But if the funds are not given at the right time also, it has got a catastrophic effect. Em avutundante andi ippudu an entrepreneur, if he is to fight a regulated market already, you know, he at his present financial cost, it might be a little unviable. So the government comes up with a subsidy to support him in the initial couple of years. That's good. But then when he doesn't get the subsidy on time, what happens is his cost goes up and he is not able to match with the market scenario. And he actually terms the subsidy as a cost, and he has to reduce the cost of the product. And if the subsidy is not given to him, he goes into the black, into the red.
So that way, a lot of industries are going into a tailspin, and they're closing down, and they are in dire straits. So the government should really see to it that, you know, they stand by what they are committed and have a proper framework and do everything what they need to do right. సో ఇప్పుడున్న ఈ జీడిపి స్లోడౌన్ అనేది మన అందరం ఫేస్ చేస్తుంది. నిన్న బడ్జెట్ లో కూడా కేంద్ర మంత్రి ఒప్పుకున్న అంశం ఇది. సో ఈ ఏడాదికి సంబంధించి జీడిపి నెంబర్స్ ని రివైజ్ చేయడం, డౌన్వర్డ్ రివిజన్ కూడా చూసాం. సో దాని ఇంపాక్ట్ ఇక్కడున్న పరిశ్రమల మీద ఏ విధంగా ఉంది, ఇక్కడున్న పరిశ్రమలు ఎంతవరకు ఈ స్లోడౌన్ ప్రక్రియను అధిగమించి, అంటే అది కొన్ని అయితే మీరు అన్నట్లుగా మూతబడే పరిస్థితి ఉంటుందేమో, ఎంతవరకు సర్వైవ్ అవుతాయి సార్? It's always, recession is a cyclical thing. It happens across the globe in regular intervals for various reasons, internationally also, because now we have no boundaries in business. Today the world has become one. So you know, if they catch cold in Europe, we sneeze, you know, that's the way it is today. So andukani we have to be agile, but fortunately for India, we are a very close network country, and we have a good population to take care of. We have a very good entrepreneurial backing, and so it really should not affect our country, which didn't happen in the earlier times. But now we are, since we are coming into the globalized world, we are finding it difficult. Kani, the government definitely can stall it if they start pumping money into the markets, like even infrastructure meeda gaani ippudu ee roads and buildings and you know, banking lo funds availability ivanni cheyagalite ganaka it will not be difficult for us, because we have to feed 130 billion people. I mean, so we have industry that can really take care of this whole society here. Migration we can foregone, but recession ane bayamto spending kharchu takku chesi, if you are going into it, you still go into the negative without your knowing it. So we have to keep spending on it. Public spending should go up, and then money should be made available. Recession can be throttled na uddesham. Right, general ga chepparu meeru, nenu kontha specific ga adigithe sare, I'll come back to you. So Murli gar, IT బిఫోర్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కనుక మనం చూస్తే ఒకసారి బిఫోర్ ఐటీ అండ్ ఆఫ్టర్ ఐటీ అని విభజించవచ్చు. సో ఐటీ వచ్చిన తర్వాతే హైదరాబాద్కి గ్లోబల్ మ్యాప్లో చోటు దక్కింది. అంతకుముందు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇక్కడ లేదని కాదు, కానీ ఎప్పుడైతే Y2K సమయంలో ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, మన సైబరాబాద్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో, అప్పటి నుంచే మనం చూసిన ఈ ప్రోగ్రెస్ అంతా కూడా గమనిస్తున్నాం. సో ఇవాళ వరల్డ్ మేజర్స్ అందరూ హైదరాబాద్ వచ్చేందుకు క్యూ కడుతున్నారు. సో మనకంటూ ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఏర్పడింది. నిన్నటి బడ్జెట్లో కూడా ఐటీ గురించే ఎక్కువ ఆర్థిక మంత్రి ప్రస్తావించడం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నారు, డేటా సైన్స్ సెంటర్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా హైదరాబాద్లో మరింతగా ఈ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి మార్గం సుగమం చేస్తున్నాయి. సో మీరు ఎలాగ ఫోర్కాస్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో, ఇంకా ఇప్పుడు ఎలా అయితే ఒక 5 లక్షల మంది పనిచేస్తున్నారు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో, సో మేబీ డైరెక్ట్ ఇండైరెక్ట్ కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇది మరింతగా సే ఒక 20-30 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఇక్కడ ఉండే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ అండి టు ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. సి ద ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ ఇన్ ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా జరుగుతుందంటే, దే ఆర్ రైడింగ్ ఆన్ 5 ఇంజిన్స్. ఒకటి, ఉన్న కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. దిస్ అప్లైస్ టు మీడియం సైజ్ కంపెనీస్ అండ్ లార్జ్ కంపెనీస్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈజ్ ఎంఎన్సీస్ ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఎక్కువగా అవుట్ సోర్స్ చేసేవాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళకి వాల్యూమ్ పెరుగుతుందో, ఇఫ్ యూ సీ ద ఐటీ ఇండస్ట్రీ సైజ్ ఈస్ గ్రోయింగ్ అండ్ దే ఆర్ డ్రాయింగ్ మోర్ అండ్ మోర్ బిజినెస్ ఫ్రమ్ ద లార్జర్ కంపెనీస్ గ్లోబలీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, దే హ్యావ్ రియలైజ్డ్ దట్ వై డోంట్ వీ ఓపెన్ ద షాప్ హియర్ ఇన్ ఇండియా సో దట్ వీ కెన్ గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్కేల్. సో దాంతో యూ హ్యావ్ సీన్ రీసెంట్లీ ఆల్సో ఇంటెల్ ఓపెన్ చేస్తుంది బ్రాంచ్ దేర్ R&D, అండ్ మైక్రాన్ ఈస్ హియర్, PepsiCo is here. So there are many companies which are opening their captive branches. Novartis is here. Novartis is here.
there is a third engine that is startups. మీరు గమనించుంటారు చాలా ఇన్క్యుబేటర్స్ పెరిగాయి లాస్ట్ ఇయర్ ఈ ఈవెంట్కి ఇప్పటికీ మధ్యలోనే చాలా ఇన్క్యుబేటర్స్ వచ్చాయి సో టీ హబ్ టూ ఈస్ కమింగ్ కోవర్కింగ్ స్పేస్ అంటున్నారు ఇప్పుడు ఐటీ కోలొకేషన్ స్పేసెస్ రైట్ కోవర్కింగ్ కోలొకేషన్ స్పేసెస్ లైక్ వీ వర్ స్టార్ట్అప్స్ ఆఫీస్ దెర్ ఆర్ సెవరల్ ఆఫ్ దెమ్ వీ హబ్ అని ఉంది టీ హబ్ ఉంది టీ హబ్ టూ వస్తుంది సో స్టార్ట్అప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ దట్ ఈస్ ఆల్సో ప్రొపెల్లింగ్ సమ్ డిమాండ్ ఫర్ స్మాల్ స్పేసెస్ నుంచి సమ్ మీడియం సైజ్ స్పేస్ వరకు అప్ టు 10,000 to 20,000 SFT వరకు ది డిమాండ్ ఈస్ దేర్ ఫ్రమ్ దెమ్ అండ్ దెన్ దెర్ ఆర్ ఫోర్ ఇండైరెక్ట్ ఇంజన్స్ ఒకటేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ఓపెనింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ హియర్ ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఏ పర్టికులర్ టెక్నాలజీలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ మధ్య చూస్తుంటారు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఓపెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ టూ వీక్స్ ఎస్టీపీఐ ద్వారా మీరు గమనించారు లాస్ట్ బడ్జెట్ లో చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కొత్త టెక్నాలజీస్ మీద మేము ఫోకస్ చేసి ఇన్వెస్ట్ చేస్తామని సో దట్ ఈస్ కమింగ్ టు ఫ్రూషన్ ఎట్లా అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గేమింగ్ అనిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ దట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద ఇమేజ్ టవర్స్ ఇన్ ద హైటెక్ సిటీ సో దట్ ఈస్ ద ఫోర్త్ ఇంజన్ దానివల్ల ఏమవుతుందంటే ఇండియాలో ఎక్కడ ఏ స్టార్ట్అప్ అయినా ఈ టెక్నాలజీలో స్టార్ట్అప్ అయితే దెన్ ఇట్ గెట్స్ అట్రాక్టెడ్ టు the ecosystem that's created around the technology. Cyber security is one, and gaming animation has been very good in Hyderabad. Tivaga and Oka Association got in the, and so they are with the Center of Excellence, I think it's going to grow. Right. Now, the fifth one is all the universities like IIT, IIIT, and other universities have their own incubators. So what it does is it makes many people skilled available in the new technologies. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు 5 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు ఈజ్ దర్ ఎ పొటెన్షియల్ ఫర్ 20 to 30 lakhs అంటే ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఐటీ ఇండస్ట్రీ సైజ్ గ్లోబల్లీ ఇట్ ఈస్ 4.4 trillion దట్ ఈస్ 4,400 billion నౌ ద హోల్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ సైజ్ ఈస్ 177 billion ఇట్ ఈస్ లెస్ దెన్ 5% ఇక్కడ మన దగ్గర అంత 16 billion సార్ మన దగ్గర 15 to 16 billion ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రైట్ సో ఈ సైజ్ చూసుకుంటే ఒక లెస్ దెన్ 50% దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హ్యూమంగస్ పొటెన్షియల్ ఫర్ ద ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ టు యునో టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ద ఆపర్చునిటీస్ అవుట్ దేర్ వాట్ ఈస్ యునో ఏవి కావాలంటే అలా చేసేదానికి స్కిల్స్ డెవలప్మెంట్ ఈస్ ద మోస్ట్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించుంటారు నిన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే By 2030, India will have the largest workforce in the world. Unless we, you know, make our graduates coming out of not only engineering, in fact, ee IT field lo kuda em jarugutundante, there is a need now, meer chepparindaka, budget lo, enduku IT gurinchi antaga prastavicharante, kaaranam technologies tho chaala industries lo marpulu, positive marpulu teesukuravalani, efficiencies penchalani uddeshantho, meer gamaninchuntaru, healthcare lo teesukoni vastam ee artificial intelligence annaru, big data upayogistam annaru. So this is not only happening in India, it is happening throughout the world. Every domain is getting transformed, some new domains are going to be created. So in the opportunity unnapudu manaki where is that we are lacking is that we got to invest more R&D, skill development. Unna employees ni kuda 54% of the existing IT employees require reskilling anamata. So if we can do all of that, and also there is a minor problem in Hyderabad, you know, compared to all of the issue of traffic. ట్రాఫిక్ ఇష్యూని కూడా కానీ మనం రిజాల్వ్ చేయగలిగితే బికాస్ వీ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ రెయిన్ వచ్చినప్పుడు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు విత్స్టాండ్ దాట్ నాట్ క్రియేట్ ఎనీ ట్రాఫిక్ ఇష్యూస్ అదర్వైజ్ ఐ థింక్ వీఆర్ వెల్ పొజిషన్ మీరు గమనించుంటారు ఇట్ హాస్ బీన్ రేటెడ్ యాజ్ అ మోస్ట్ డైనమిక్ సిటీ ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు ఒక రైట్ పెర్టినెంట్ పాయింట్ మీరు రైజ్ చేశారు ట్రాఫిక్ ప్రత్యేకించి ఈ పార్ట్ ఆఫ్ ది సిటీ అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీ ఇప్పుడు అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇందాక నన్ను నిలదీశారు ఇక్కడ మీరు ఏంటి జయేష్ రంజన్ గారు రావాలండి యాక్చువల్గా ఆయన రాలేదు ఇంకా ఆయన వచ్చుంటే హీ వుడ్ హావ్ బీన్ ది రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ రిప్లై టు దిస్ క్వశ్చన్ సో ఎందుకు వెస్టర్న్ పార్ట్లోనే ఐటీ ఇండస్ట్రీ మొత్తం కాన్సన్ట్రేట్ అయి ఉంది ఈస్టర్న్ పార్ట్ కానీ నార్దర్న్ సదర్న్ పార్ట్స్కి ఎందుకు వెళ్ళటం లేదు ఏమిటి కారణం అనేది శ్రీనివాస్ రెడ్డి గారి క్వశ్చన్ అఫ్ కోర్స్ నా క్వశ్చన్ కూడా ఇది ఏమిటి ఎందుకు ఇలా ఒక వన్ సైడెడ్ లాప్ సైడెడ్ గ్రోత్ కనిపిస్తుంది I think the government first interest is to attract investors. I think they are not interested in attracting investors to specific different parts of the city.
But their interest has been from the beginning, can we actually increase the size of IT industry, right, among other industries. So ikkada ecosystem anedi, it kind of snowballed. That is a word that I think properly describes. ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ లార్జ్ కంపెనీస్ వచ్చే కొద్దీ, ఎక్కువ ఎంప్లాయీస్ వచ్చే కొద్దీ, దెన్ న్యాచురలీ ఈ హోటల్స్, బెస్ట్ ఆఫ్ ద హోటల్స్ విల్ ఆల్సో వాంట్ టు పొజిషన్ దెమ్సెల్వ్స్ దేర్, బెస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఆల్సో విల్ పొజిషన్ దేర్, ఎయిర్పోర్ట్ కూడా ఈజ్ విత్ ఇన్ 30 మినిట్స్. ఈ గమనించుంటారు ఓవరాల్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచైనా హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. నో, ఐఎమ్ సేయింగ్ దట్ ఎకో సిస్టమ్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో డెవలప్మెంట్ అన్నది ఐ థింక్ ఇట్స్ స్నోబాల్డ్ బికాస్ ఆల్ అదర్ రిలేటెడ్ థింగ్స్ దట్ ఎంప్లాయీస్ వాంట్ ఏంటో, వాళ్ళకి హాస్టల్స్ కానివ్వండి, లేదా వాళ్ళ రెస్టారెంట్స్ కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద కంపెనీస్ రన్ చేసేదానికి కావాల్సిన డేటా సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ వైపు ఉన్నాయి. బట్ వీ హియర్ దట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఓపెన్ సమ్ ఐటీ క్లస్టర్స్, నో, ఆన్ ఈచ్ వన్ స్పెషలైజ్డ్ ఇన్ సర్టన్ టెక్నాలజీ, ఏదర్ ద డేటా సెంటర్స్ కానివ్వండి, లేదా సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఐఓటీ కానివ్వండి, ఆల్ అరౌండ్ హైదరాబాద్ చేద్దామని. ఐటీఐఆర్ వినుంటారు మీరు, దట్ హ్యాస్ కైండ్ ఆఫ్ డైట్ డౌన్. ఇన్ ఇట్స్ ప్లేస్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు కమ్అప్ విత్ ఇట్స్ ఓన్ క్లస్టర్స్, అండ్ ఇఫ్ దట్ కెన్ దట్ థింగ్ మెటీరియల్ అది కానీ మెటీరియలైజ్ ఏంటంటే, మీరు ఇంతకుముందు లుక్ ఈస్ పాలసీ వినుంటారు, దాని ప్లేస్ లోనే గ్రిడ్ సిస్టమ్ అని గ్రిడ్ అని చేస్తున్నారు, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ. అది జరిగితే ఐ థింక్ ద డెవలప్మెంట్ విల్ బి ఆల్ అరౌండ్ హైదరాబాద్. ఓకే, విత్ అవుటర్ రింగ్ రోడ్ ఉన్నంత కాలం ఐ థింక్ ఎవ్రీథింగ్ గెట్స్ కనెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఉప్పల్లో ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇస్ ద లార్జెస్ట్ క్యాంపస్ దేర్, అండ్ ఇఫ్ యూ కెన్ ఓపెన్ సమ్ మోర్ కంపెనీస్, యునో, ఇఫ్ దే కెన్ టేక్అప్ ద స్పేస్ ఈస్ట్ సైడ్, దెన్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ ఎనీవే ద డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్. జిఎంఆర్ హ్యాస్ ఎ బిజినెస్ పార్క్ దేర్ అండ్ ఐ థింక్ దట్ వే, గివెన్ ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్, ఇట్స్ నాట్ నెక్స్ట్ 5 ఇయర్స్, the growth potential is huge in the IT industry, and I don't see anything that is really stopping us, except for the thing that Bangalore has gone through and we are now getting there, is the traffic. Other than that, skill development ante ikkada not only within the twin Telugu states, but daggara unna rashtrallo, chuttupakkala rashtral nunchi unna skill, ee skill unna vallandru ee company chudandi, there are many people working from Orissa, from Maharashtra, from UP. So there are a lot of people. Like Bangalore, it has become a magnet for the skills and also for startups. Right. Thanks to state government policies and really, you know, sectoral policies anni petti manchi encourage chestunnaru. Okay. So Kudumrao, meeru almost more than 3 decades ga stock markets lo unnaru. Ikkada jarugutunna industrial development ni you are also one of the డైరెక్ట్ విట్నెసెస్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ మనం ట్రెడిషనల్ గా మనం చూసిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, అండ్ ఇప్పుడు మనకు ఎమర్జింగ్ ఏరియాస్ లైక్ డిఫెన్స్ అండ్ ఏవియేషన్, ఇవి కాకుండా ఇంకా అదర్ ఇండస్ట్రీస్ ఇక్కడికి మనం అట్రాక్ట్ చేయాలి, అదర్ సెగ్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీని కూడా ఇక్కడికి మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి చర్యలు అవసరం? గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ. ఐ హావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ మోర్ దాన్ 50 ఇయర్స్. క్లియర్గా అనమాట డెవలప్మెంట్ 2 ఫేజెస్ కింద మనం చూడొచ్చు. బిట్వీన్ 1970 to 1995 ఫస్ట్ 25 ఇయర్స్, అండ్ ఫ్రమ్ 1995 to 2020 దీస్ 25 ఇయర్స్. మీరు ఫస్ట్ ఫేజ్ ఆ 25 ఇయర్స్ చూస్తే కనుక హైదరాబాద్ గ్రోత్ అంతా కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో డ్రైవ్ అయింది. ఐదర్ బిహెచ్ఎల్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్, మీరు యూ నేమ్ ఇట్, ఐడిపిఎల్, డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్, అన్ని పిఎస్యూస్ హైదరాబాద్కి రావటం ఒక గవర్నమెంట్ ఈకో సిస్టమ్ ఉండి డెవలప్మెంట్. రియల్లీ వెన్ ద ప్రైవేట్ సెక్టర్ స్టార్టెడ్ కికింగ్, ఈవన్ మన్మోహన్ సింగ్ గారి డ్రీమ్ బడ్జెట్ ఏదైతే వచ్చిందో, లైసెన్స్ రాజ్ పోయిందో, అప్పుడు కంట్రీ వైడ్ డెవలప్మెంట్ కిక్ స్టార్ట్ అయినప్పుడు ప్రైవేట్ సెక్టర్ది హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. అండ్ ఫ్రమ్ దేర్ వీ కుడ్ రియల్లీ సీ ద ఎంటర్ప్రెనర్ ఎబిలిటీ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ కాంట్రాక్టర్స్, ఇఫ్ యూ సీ ఫ్రమ్ దట్ ఫేజ్, ఎట్ వన్ టైం బాగా షైన్ అయ్యారు వాళ్ళ, కొంతమంది వీక్ అయిపోయినా సరే, ఐదర్ జిఎంఆర్ కానీ, ఐవీఆర్సీఎల్ కానీ, ఆ టైం అప్పుడు ల్యాంకో కానీ, ఎవ్రీబడి కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ, ఎమర్జ్ ఫ్రమ్ హియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ. అండ్ ఏదైతే నేను 95 నుంచి అన్నానో, అక్కడి నుంచి హైదరాబాద్ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సిటీ టు క్యాచ్ అప్ ఆన్. అప్పటికీ లగాడ్ బెంగళూరు హెస్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఎట్ దట్ టైమ్. పూణే వాస్ ఆన్ ద హీల్స్ ఆఫ్ బెంగళూరు. బట్ హైదరాబాద్కి కిక్ స్టార్ట్ అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే, వై2కే ఆపర్చునిటీ ఏదొచ్చిందో,
అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అది ఎన్కాష్ చేసుకోవడంతో ఐటీ ఇండస్ట్రీ కిక్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హైదరాబాద్ టుక్ ఎ లీప్ ఫ్రాగ్ డెవలప్మెంట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఫ్రమ్ 1995 to 2020. ఈ ట్రాన్సిషన్ మనం చూస్తే కనుక ఎక్సలెంట్ ఎవల్యూషన్ అయింది. టు స్టార్ట్ విత్ వి వర్ మోర్ లైక్ వాట్ యూ కెన్ సే కాల్ సెంటర్ బిజినెస్ తప్ప ఎక్కువ ఉండేది కాదు. హైదరాబాద్ నుంచి వాట్ ఎవర్ ఐటీ బిజినెస్ యూస్ టు బాడీ షాపింగ్ యూనిట్స్ కానీ అట్లా కానీ అక్కడి నుంచి ట్రాన్సిషన్ అయ్యి డెవలప్మెంట్ సెంటర్స్ అవటం, డెవలప్మెంట్ సెంటర్స్ దగ్గర నుంచి మొదలై ఇవాళ అడ్వాన్స్డ్గా నాలెడ్జ్ సిస్టమ్స్లోకి డ్రైవ్ తీసుకోవటం, ఆల్ గ్లోబల్ మేజర్స్ కూడా సెట్టింగ్ షాప్ హియర్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ లీగ్ ఇవాళ హైదరాబాద్. కాబట్టి ఇక్కడి నుంచి ఫర్దర్ గ్రోత్ ఏదైనా కావాలంటే కనుక ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు బడ్జెట్లో మెన్షన్ చేసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనండి, మెషిన్ లెర్నింగ్ అవనండి, క్వాంటమ్ సైన్స్ అవనండి, తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని ఏఐ ఇయర్ గా అనౌన్స్ చేసి ఇయర్ లాంగ్ ఈవెంట్స్ ని క్యాలెండర్ ని తయారు చేస్తున్నారు. అంటే ఈవెంట్స్ హోస్ట్ చేయటం వేరండి, హ్యాండ్ హోల్డింగ్ చేసి ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేయటం. వన్ థింగ్ విచ్ హెస్ బీన్ పాజిటివ్ ఇన్ దిస్ లాస్ట్ 4-5 ఇయర్స్ ఆల్సో ఈస్ టీ హబ్ పెట్టి స్టార్టప్స్ కి ఏదైతే గనక ఇంపిటస్ ఇచ్చారో అక్కడి నుంచి ఓవరాల్ గా ఫ్రీడమ్ ఆఫ్ అన్నమాట అలాట్మెంట్ ఆఫ్ ప్లాట్స్ అవనండి ఏదైనా సరే కనుక ఐటీ ఇండస్ట్రీ మంచి ప్రొయాక్టివ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు మనకి ప్రొయాక్టివ్ గా ఉంటుంది. మొన్న కూడా దావోస్ వెళ్ళినప్పుడు సుందర్ పిచ్చయ్య గారిని కలవడం, ఆయన్ని గూగుల్ క్యాంపస్ ఇనాగ్రేషన్ కోసం వి షుడ్ అడ్మైర్ ఫర్ దట్ పాలసీ మేకింగ్. అందులో దేర్ ఆర్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ రైట్. ఏదైనా సరే అన్ఫార్చునేట్లీ ఐ వాస్ వైస్ చైర్మన్ ఆఫ్ ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, అన్ఫార్చునేట్లీ వి ఫెయిల్డ్. వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ ఇట్ హెస్ బీన్ డిస్మాంటిల్ నౌ రైట్, బట్ దట్ హెస్ బికమ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ హైదరాబాద్ ఆల్సో. బట్ ఫ్రమ్ హియర్ ఆన్ హైదరాబాద్ ఏదైతే కనుక ఇక్కడ నుంచి పెరగాలి అని అనుకుంటే కూడా టు మెయింటైన్ ద అడ్వాంటేజ్ విచ్ ఇట్ హెస్ బీన్ హ్యావింగ్ ఓవర్ బెంగళూరు ఆర్ పూణే ఆర్ అదర్ సెంటర్స్ ఆల్సో ఆర్ ఈవెన్ ఫర్ దట్ ఫ్యాక్ట్ గుర్గాం ఆల్సో, కాస్త ఇన్నోవేటివ్గా మోర్ పాలసీస్ ఉండి క్లస్టర్ డెవలప్మెంట్గా న్యూ క్లస్టర్స్ డెవలప్ చేశానమాట చేస్తే డెఫినెట్లీ మెయింటైనింగ్ దట్ లీడర్షిప్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. అండ్ నేను ఫ్రీక్వెంట్ ట్రావెలర్ని కాబట్టి డెట్ మార్కెట్లో నేను ఎక్కువ ఉంటాను, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని కాబట్టి ఐ హావ్ బీన్ సీయింగ్ ఇన్ దిస్ లాస్ట్ 4 మంత్స్ ఆల్సో ట్రావెలింగ్ టు ముంబై అండ్ ఢిల్లీ వెరీ ఫ్రీక్వెంట్లీ. హైదరాబాద్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫేవర్డ్ డెస్టినేషన్ అండ్ ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ దీస్ పాలసీస్ ఆర్ కెప్ట్ ఇన్ మైండ్ ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్ దట్ విత్ ఇన్ మేబీ 1 decade or 15 years హైదరాబాద్ హ్యాస్ ఆపర్చునిటీ టు బికమ్ 3rd largest city in the కంట్రీ ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ టు ముంబై అండ్ ఢిల్లీ. ఇది సస్టైన్ చేస్తే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన బాంబేలో నేను సపోజ్ ఎనీ ఆఫరింగ్ తీసుకెళ్ళాను అనుకో, బికాస్ రీసెంట్లీ ఐ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్స్ ఆన్ శ్రీరామ్ ప్రాపర్టీ ఆల్సో, దే ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ఐపీఓ. వైల్ ఐ వాస్ టాకింగ్ విత్ మెనీ అదర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఇన్ ముంబై ఆల్సో, హైదరాబాద్ ప్రాజెక్ట్ రైట్లీ స్ట్రక్చర్డ్ raising couple of 100 crores is extremely easy because people are looking at even big ticket size deals of say $500 million also if there are bigger projects right on plate. Kabatti inta oka magnet laga attract chestunnappudu only thing a policy networking gaani maintenance gaani government free hand ichi developers ki ease of doing business unte ganaka obviously this will momentum will maintain. Okay. So Vinod gar, ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ హైదరాబాద్ ఒక ఆల్ టైమ్ హై మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 12.8 million square feet ట్రాన్సాక్షన్స్ ఇన్ 2019 ఇట్సెల్ఫ్. అంటే కమర్షియల్ స్పేస్కి చాలా డిమాండ్ వస్తుంది, అది బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ. ఇందాక మురళి గారు చెప్పినట్లుగా నోవార్టిస్ లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ తమ బ్యాక్ ఆఫీస్ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాయి. సో ఇది ఎక్కడ దాకా ఈ గ్రోత్, ఎందుకంటే మనం బెంగళూరుతో కంపేర్ చేసినా లేకపోతే మరొక సిటీతో కంపేర్ చేసినా కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డీల్స్ ఇప్పుడు కుటుంబరావు అన్నట్లుగా బిగ్ టికెట్ డీల్స్ 500,000 square feet అనేది కామన్ అయిపోయింది. సో ఏంటి ఎక్కడికి దారితీస్తుంది భవిష్యత్తులో ఇలాగే క్యూ అనేది ఇంకా పెరుగుతూ వెళ్తే ప్రైసెస్ మరీ స్కై రాకెట్ అయిపోయి ఎవరికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. మీరు ఎలా చూస్తున్నారు ఈ పిక్చర్ని? వీఆర్ వెరీ హ్యాపీ అండి, బికాస్ హైదరాబాద్ వీ హ్యాడ్ ఎ గుడ్ లీజింగ్ ఇన్ ద లాస్ట్ couple of years and వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా మనకు డిమాండ్ అనేది చాలా కనబడుతుంది. మీరు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నౌ ఈవెన్ స్మాలర్ ఇండస్ట్రీస్
are looking for IT products to sell their products and all. So the smaller sector IT development companies are also coming up. So if we choose in Hyderabad, we have a good outer ring road. మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓన్లీ వెస్టర్న్ కారిడార్ లో మేజర్ డెవలప్మెంట్ ఉంది, దెన్ పార్ట్లీ ఇన్ ద ఈస్టర్న్ సైడ్ దర్ ఇస్ సమ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్. అదే ఇప్పుడు మీరు లాస్ట్ టైం మన ఐటీ అండ్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు మన దగ్గరకు వచ్చినప్పుడు డిస్కస్ చేసినారు, దే ఆర్ ఫార్మింగ్ లాట్ ఆఫ్ స్లిప్ రోడ్స్ టు కనెక్ట్ ద ఔటర్ రింగ్ రోడ్స్. So we are expecting that lot of IT development will happen in the western corridor or southern corridor also. Not only this, even the industries, most of the industries are relocating from inside to outside the outer ring road. When these kind of industries are relocating, these places will become places for IT development and other commercial activities, whereby the cost of leasing will not be very high compared to other cities. So meeku ante meeku emuna queues emuna baitike emuna vivaralu vachaya itara pranthalu ante north kavachu south kavachu east kavachu akkadiki industries relocate kavalana kotta raavalana kuda emuna incentives etuvanti incentives vache avakasam undi prabhutvam nunchi ippudu grid antunaru grid lo etuvanti incentives icche avakasam if government has come out with one incentive isna kuda ellaru antunaru kutumbra garu. So one of the incentive on the electric, you observe globally, any city, let it be Mumbai, let it be Delhi, let it be even Bangalore, even Bangalore, any place, yes. When development for a particular industry starts at one direction, it will stick to that direction only. You cannot reverse it. Whether it is east or west. Because here it has been developing in the west, it will continue to develop. However best you try to locate it or relocate it in east or south, only marginal developments take place. Endukante once the ecosystem is in place, people will be unwilling to move to other places. Oka anchor investor raavali ippudu ikkada manaku Microsoft vachin tarvate meetha vallandaru ide direction lo vacharu. No, that should be in the early stage. It should have been done in the early stage. Now it is in mature stage. Now you have to totally recreate that model in some other direction, means it is going to be extremely difficult. Endukante people have attempted, even in Delhi, try to change the direction from Gurgaon side. Srinivas Reddy garu, could not happen. Meer levanetana samasyaki samadhanam kanapatledu. Yeah, okka nimisham, I will also involve the audience, otherwise it's only between the four of us or five of us. Yeah. 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 Adagandi Srinivas Reddy garu, we are on live, we TV 5 lo kanipistunnaru ippudu. Yeah, I am Srinivas Reddy, an engineer, an advocate and a social activist. Of course I am a chairman for Indian Concrete Institute Telangana Center. We work very closely with a lot of stakeholders. My point is, I disagree with a couple of speakers here, panel members. One is, growth should be uniform. As you have seen, when we are united Andhra Pradesh, that then chief ministers has hijacked the growth and brought it to Hyderabad and Hyderabad and Hyderabad alone. And now also recently Amaravati issue also, they were trying to decentralize the growth so that all 13 districts will be uniformly developed. I am not getting into the core issue of three capitals, and that is coming to Hyderabad yeah. alone. As my friend from software industry has told, I disagree him totally. When 153 kilometers ORR were envisaged with the taxpayers' money by the then chief ministers, when the agitation was going on at a peak for a statehood, master plan was prepared by the then government under the Kiran Kumar Reddy. Right. I had a lot of opportunities to interact under the then FAPSI. I was a member for infra panel also. Okay. We told very clearly, and the just diminished YSR also thought growth should be uniform. And prior to 2002, when Chandrababu Naidu is CM, he also envisaged to degrowth only. He brought GE and Hapsiguda was developed. This Boduppal up to Boduppal was developed. Then YSR took the development to
other behind by giving Infosys and things like that. Right. My problem is what is happening after the diminish or fall down of Satyam. Nothing is happening to Medchal. Nothing is happening to Narsapur, that area. Nothing has happened to Shamirpet. In fact, as a Telanganite, when I thought once we get Telangana, this northern Telangana, that Rajiv Rahadari will develop because that is the hub of Telangana activity, Karimnagar. Right, sir. But this is right, only right. happening. No, you, no, let me complete. Let point. Me complete. You have made your See, point. The KTR yes. also came here. My suggestion to all Telanganites is yeah. if you develop only Hyderabad and that to be western part, one more agitation will come within Hyderabad only. Right, sir. Right, one more right. agitation will come from South Telangana. Don't be agitated. No, no. I am a Telanganite. I am a Telugu people. I am Indian. And I am an educated person. I am visualizing. This sir, will happen. I am purport my kitchen call, Mandimiku. No, no. Purport him there, sir. Correct person kitcharo. Yeah. Correct Thank you. Kitcharo. Thank you. I am yeah. talking 100%. Right, sir. Right, sir. Madhavan, sir. Manandra, I could go to the Samasa Parishkara and Tudan. Right. Yeah, please. So, ఆయన అన్న దానిలో ఆవేదన కరెక్ట్ అది ఎందుకంటే ది డెవలప్మెంట్ షుడ్ ఆల్వేస్ బి వైడ్ స్ప్రెడ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఆర్ యా శ్రీనివాసరెడ్డి గారు మీ ఆవేదన అర్థం చేసుకున్నా కాదని అంట కాదు లెట్ మీ కంప్లీట్ మీరు అడిగారు చాలా ప్రశ్నలు అడిగారు నేను యాజ్ ఎ సిటిజన్ సార్ రైట్ సార్ రైట్ సార్ ఒక విషయానికి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు దాకా డల్ గా ఉన్న ఈ సమావేశాన్ని వ్యక్తం చేస్తున్నారు సమాధానం ఇనే లోపలే ఎందుకంటే ఐఎమ్ నాట్ స్టేయింగ్ ఇన్ కాదు మీరు ఒక్క లెట్ మీ కంప్లీట్ ఎజెండా ఎవరికి లేదు ఇక్కడ మాకు ఎవ్వరికీ ఎజెండా లేదండి ఇక్కడ ఎవ్వరికీ ఎజెండా లేదు ప్లీజ్ జస్ట్ కూర్చోండి కాదు కాదు జస్ట్ మీరు జవాబు వినండి ఎవ్వరికి ఎజెండా లేదు ఈవెన్ ఐ లివ్ ఇన్ ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద సిటీ నాట్ ఇన్ ది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ న్యూ అబౌట్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ అండ్ వాస్ ఆల్వేస్ యాంగ్వేజ్డ్ అట్ ది ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ తో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు విజయవాడ విత్ ద హైవే ప్రాబ్లం ఏంటంటే సిటీస్ ఎవల్యూషన్ మనం చూసామనుకోండి ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఈవెన్ ఐ ద పాలసీ మేకర్స్ పబ్లిక్ ఎట్ లార్జ్ గెట్ అట్రాక్టెడ్ టు ఏ మ్యాగ్నెట్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ పాలసీ మేకర్స్ కాన్షియస్లీ డివైడ్ చేసి డెవలప్మెంట్ డిఫరెంట్ పార్ట్స్ కి పుష్ చేస్తే తప్పితే అది కాదు ఎందుకంటే హైదరాబాద్ లో మిస్టేక్ అయిందని ఆయన ఆవేదన అవ్వచ్చు సేమ్ మిస్టేక్ బెంగళూరులో అయింది సేమ్ మిస్టేక్ ఇవాళ చెన్నైలో అయింది చెన్నైలో మొత్తం కూడా అంతా కంచి కారిడార్ అటు సైడ్కి వెళ్ళిపోయింది మహాబలిపురం ఓఆర్ఆర్ రోడ్కి వెళ్ళిపోయింది సేమ్ థింగ్ ఢిల్లీలో గుర్గాం సైడ్ వెళ్ళిపోయింది ఎందుకు నోయిడా సైడ్ ఎందుకు రాలేదు టెక్ ఇండస్ట్రీ అటు సైడ్కి ఎందుకు షిఫ్ట్ అయిపోయింది ఇదేంటంటే ఇందులో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్ రైట్ టెండెన్సీ ఆఫ్ ద పీపుల్ టు గెట్ అట్రాక్టెడ్ టు ఏ ప్లేస్ ఏ కాన్షియస్ డివిజన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇఫ్ పాలసీ మేకర్స్ డూ దెన్ థింగ్స్ కెన్ చేంజ్ రైట్ ఇప్పుడు ఎట్ ఏ డెవలప్డ్ మెచ్యూర్ స్టేజ్ టుడే ఏ పాలసీ మేకర్ ఈవెన్ ఇఫ్ హీ అటెంప్ట్స్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ బిగ్ టాస్క్ ఫర్ హిమ్ టు అచీవ్ ఇట్ దట్స్ వాట్ ఐఎమ్ టేకింగ్ రైట్ మురళి గారు మీరు ఏంటి మీ ఇండస్ట్రీ అంతా కూడా ఇటు వెస్టర్న్ పార్ట్ నుంచి కనీసం కొంతమేరకైనా ఇప్పుడు ఆయన అన్నదానంలో పాయింట్ ఏంటంటే ఎందుకు అందరూ ఇటే వచ్చేస్తే గూగుల్ ఇక్కడే ఉండి మైక్రోసాఫ్ట్ ఉంటే మిగతా పార్ట్స్ ఆఫ్ ది సిటీ ఏం కావాలి ఈ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందనేది అర్థం చేసుకుంటే ఈ దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఏమీ రాదు మనసులో మనది విష్ఫుల్ థింకింగ్ డెమోక్రటిక్ గా అన్ని పార్ట్స్ డెవలప్ కావాలనేది ఎవ్రీబడి వాంట్స్ ఇట్ yes. కానీ ఎలా డెవలప్ అవుతుంది అనేది ప్యూర్ కమర్షియల్ యాంగిల్లోనే డెవలప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఐకియా వస్తుంది వచ్చి వీ వాంట్ టు ఓపెన్ యునో థింగ్ హియర్ యు ఆర్ ఇన్ కాంపిటీషన్ విత్ సమ్ అదర్ సిటీస్ So they are now demanding, they would demand, I want space only in high-tech city area. So then what choice do you have? Either the government, you can decide, shall I bring IKEA, giving the space that they want, or shall I lose them to Bangalore or Ahmedabad or some other place? Right.
దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్. గూగుల్ వచ్చిన అమెజాన్ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయే ప్రమాదం. వాళ్ళు ఎందుకని అడుగుతారు, దే అబ్జర్వ్, దే యాక్చువల్లీ లుక్ ఎట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే లుక్ ఎట్ ద సక్సెస్ ఆఫ్ దేర్ బిజినెస్ అండ్ దెన్ దే విల్ ఆస్క్ ఫర్ దట్. దిస్ ఈస్ హౌ ఎవ్రీ సింగిల్ కంపెనీ, ఇప్పుడు నోవార్టిస్ వచ్చినా లేకుంటే పెప్సికో వచ్చినా ఇంటెల్ వచ్చినా, దే ఆర్ ఆల్ లుకింగ్ ఫర్ సక్సెస్ ఆఫ్ దేర్ ఓన్ ఇనిషియేటివ్ అనమాట. వాళ్ళకి ఏది బాగా కనిపిస్తే అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి చూస్తే, మీరు హైదరాబాద్ లో పెట్టొద్దండి, నాగ్పూర్ లో పెట్టండి, పెడతారా? సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు విత్ ఇన్ హైదరాబాద్ ఆల్సో, రైట్? ద ప్రూఫ్ ఈస్ విచ్ ఎవర్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ డిసైడింగ్, నాకు ఇక్కడ ఆఫీస్ కావాలి, ఇక్కడ టాలెంట్ అవైలబిలిటీ ఉంది, ఇక్కడికి మెట్రో వస్తుంది, వాళ్ళన్నీ యాక్చువల్లీ దే డూ ప్రాజెక్ట్ ప్లాన్, దే డూ వెరీ కేర్ఫుల్ స్టడీ, అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి ఎంప్లాయీస్కి అపార్ట్మెంట్స్ దగ్గరలో ఉన్నాయా, అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ ఉందా, అన్ని చూసుకొని దట్ ఈస్ వెన్ దే డిసైడ్ టు ఓపెన్. దిస్ ఈస్ హౌ ద వెస్ట్రన్ పార్ట్ హ్యాస్ డెవలప్డ్. దట్ ఇస్ వై ఐ యూజ్ ఇట్ ద వర్డ్ స్నోబాల్డ్. అండ్ ఎస్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. ఎస్ యు నో ద వాటర్ ఇష్యూస్ కానీ లేకుంటే యూనో ఆల్ అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, బట్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ మనకి హైదరాబాద్ మనకి డెవలప్ కావాలండి. మురళి గారు ఒక పాయింట్ ఉంది ఇక్కడ, మేబీ కుటుంబరావు ఆల్సో కెన్ యాడ్ టు ఇట్. ఇప్పుడు అనంతపురం లాంటి ఒక వెనుకబడిన జిల్లాలో కియా మోటార్స్ స్టార్ట్ చేసేలా అక్కడి లీడర్షిప్ చేయగలిగింది. అలాగే మనం ఇక్కడ ఎంతో దూరం లేదు, మనకు దిల్సుఖ్ నగర్ లోనో లేకపోతే వారు చెప్పినట్లుగా కరీంనగర్ రోడ్లోనో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయించడానికి ది ఓన్లీ థింగ్ దట్ యు నీడ్ ఈజ్ యువర్ విల్ పవర్, యువర్ డిటర్మినేషన్ టు గెట్ థింగ్స్ వైడ్ స్ప్రెడ్. ఐటీ ఇండస్ట్రీ ఏ కంపెనీ అయినా తీసుకోండి, దే డోంట్ నీడ్ మోర్ దాన్ 10 to 20 acres. ఎవరైనా తీసుకున్నారు 200-300 తీసుకున్నారంటే దే డోంట్ యూజ్ ఆల్ ద స్పేస్ ఫర్ లాంగ్ టైమ్. మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ప్రాబబ్లీ 1,000 acres ఆర్ మోర్. సో అనంతపూర్ లాంటి ప్లేసెస్ ఆర్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ టు బెంగళూర్, చెన్నై అండ్ హైదరాబాద్. సో ఐఎమ్ షూర్ దట్ దే ఆల్సో హ్యావ్ కండక్టెడ్ అ స్టడీ. అండ్ దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దెమ్, కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్. When they are asking for so much land, cost of the land is important for them. I am sure Kia Motors ni teeskonichi ippudu Hitech lo pettalanna, I don't think they can afford to pay that kind of money for that kind of a land, right? So naturally they would have chosen that. Okay, so and this decentralized development is different from decentralization of administration. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నప్పుడు డెఫినెట్లీ ఈక్విటబుల్గా అన్ని రీజియన్స్, ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ఏ వరంగల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ దగ్గర నుంచి ఏ డిస్ట్రిక్ట్కి ఏ కాంపిటెన్స్ ఉందో డెవలప్ చేయాలి. లైక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాట్ వీ హెవ్ టేకెన్ ఏ కాన్షియస్ డెసిషన్ బిఫోర్ 2014, వాజ్ దర్ ఏ సింగిల్ మొబైల్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? టుడే ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చర్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీ 3 mobiles, 1 mobile ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్, ఈస్ అసెంబ్ల్డ్, not manufactured, is assembled in ఆంధ్రప్రదేశ్ తిరుపతి క్లస్టర్, త్రీ సిటీ టు తిరుపతి క్లస్టర్. Yeah. Could anybody have imagined that within a gap of just 5 years in hardware, AP could have achieved such a position after getting bifurcated in such a harsh manner? Right. It was possible. Only thing policy, same thing. Anantapur's GDP after the commissioning of the Kia plant in the few months back, today has gone up by 1,600%. Growth rate of Anantapur GDP is 1,600% in this year. Kabatti entante, right, depends so, upon policy making also. Obviously Hyderabad lo kuda competence ni batti say ippudu annaru already northern side, the southern side pharma gan develop chestar ankonde, re pharma cluster padte obviously you will have a big pharma city. So maybe the pharma city coming up. Jayesh garu vachunte vallu chaala questions ki reply dorikedi manaki. So yeah, Jayesh garu, would you like to add something? Var annatandi infrastructure nen mundu nunchi cheptunna, that's the main pill for a growth andi. Okay. Like now you can just see all our friends here in the industry can say what was the development of the real estate before the ORR and after the ORR. That's the basic question. So now that it is available, people are seeing its ease of use and they are going around it and availability is there. Similarly, ippudu cluster development annaru ga, but cluster is a very important concept. Now Adibattla has come up with a cluster for aerospace industries. So it's a thing that will take its time. I mean, it just came up, let's say, 5 years ago. So it's seen about 3 companies, or now it's enhanced to 10 of them and very large ones. So daniki ancillary units and all will obviously prefer to be around it, you know.
ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి సార్, లైక్ లెట్స్ సే వి దేర్స్ ఎ ఇండస్ట్రియల్ యూనిట్ ఇన్ రంజన్ గావ్ అనేది ఒక పూనా దగ్గర ఒక ఎస్టేట్. ఎల్జీ బ్లూ బుక్ ఇట్ సేస్ ద సప్లయర్ షుడ్ బి విత్ ఇన్ 4 kilometers రేడియస్, యునో. So, yeah, that's what when I said anchor investor okkallo vaste, yes, right, automatically chuttu develop avutayi. Obviously the industry will be around, yeah, it because they have to supply on time, they have to give it. So the government em chestunnatandi to do this, they have actually resource mapping chesarandi. Telangana government has done very well. I mean they did a resource mapping of the entire state. They said this place is good for conducive for this business. Mm-hmm. Warangal is good for this, Karimnagar is good for this granite industry or rice. Then, you know, Nizamabad for the turmeric. So the spice board has come up now. I mean, turmeric board. So if you start developing those clusters for those related industries, then obviously the growth will be throughout the state and it won't be concentrated in one area. Right. As he rightly said, IT can develop only in one place and they can afford that small area in that for that cost. But an industry definitely cannot go and buy, put up a thing in those areas. They look for something that is outside. Right. So, okay. So, Vinod gar enti, to add to this, ipudi jaasti gar cheppin daniki add cheyataniki in the latest union budget, yesterday union budget, aspirational districts anneti kuda each district one product competence edaithe scheme announce chesaro, where additional incentives will be given for that particular district. If the policy is rightly implemented, there are 112 aspirational districts in the country notified by the central government now, and maybe we will have 112 new clusters emerging in next couple of years also. Right. So Vinod gar enti asalu nijanga ni grid anedi vaste GRID, yes, growth in dispersion antunaru kani appudu appudaina varu antunnattu Oppallu, Pocharam, Adipatla, lekapothe Kollooru, Usman Sagar ila anni pranthalaki industrial development. ఎందుకంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయో అక్కడ హ్యాబిటేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, అన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. జరిగే అవకాశాలు ఎంతో ఫ్రమ్ ది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఐఎమ్ టెల్లింగ్, వేర్ ఎవర్ ది కస్టమర్ వాంట్స్ ఆబ్వియస్లీ విల్ బి అవైలబుల్ దేర్ టు బిల్డ్ అవర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డ్ అవర్ ఆఫీస్ కాంప్లెక్సెస్ అండ్ ఆల్. If you see a practical thing, we were asking for some of the IT people to come to other part of the locations. They said, if my location is where the western side of the city, right, I get better manpower. Hmm. There is some kind of a prestige attached to this kind of this locations. So locational advantage is there, that's the reason they are able to get better manpower also. So these are some of the reasons why we are there in certain locations. But same way, government is very keen to see that the growth is in dispersion is done. And they have involved our CREDAI also today to look into which roads have to be developed, and we had a workshop with them and some of them we have recommended. But as you know, the funds, based on the fund availability, they are taking up the roads. So once the connectivity is proper, hopefully the whole part of the city also will be developed. See, in 10, 15 years, 20 years, lot of development will happen in various other locations like say West. Next 5 years ki memu evaraina invest cheddam lekapothe oka plot ledha flat inkota villana konukundam anukunte other than western part meer ye area ni meer select suggest chestaru? All four zones are good, and if you see Kompally, Kompally is being developed. Naalu chotu konlem memu, listen, I'm oka preferred destination cheppandi. It all depends upon the work where you have, but east is also quite good. Our Hapsiguda and other locations are doing very well. LB Nagar, right, it side also Kompally. Kompally is now developing very well. The prices in Kompally are competing with the western part of the city now. Yeah, in fact, so, last time mano east side ee Kradai property show pettinappudu akkada 8000 to 10000 worth of square feet, yes, properties kuda unnayani vinnam. Avun. So Murli gar enti meeru grid vachin tarvata ఏ డైరెక్షన్ లో, నాలుగు డైరెక్షన్ చెప్పొద్దు, అదర్ దాన్ వెస్ట్ ఏ డైరెక్షన్ కి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది? సౌత్ అండి. సౌత్, యా. సీ, ఇంతకు ముందు మీరు గమనించుంటారు సిటీస్ డెవలప్ అవడం అనేది రివర్స్ ఆధారంగా డెవలప్ అవడం. ద నెక్స్ట్ రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ వాటి చుట్టూ ఎక్కువగా జరిగాయి. సౌత్ అంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్, శ్రీశైలం ఎయిర్పోలీస్ అని JMR has a big plans to develop the entire airport area. Right.
అండ్ దేర్ ఆర్ గోయింగ్ టు బి లాడ్ ఆఫ్ ఓపెన్ ఎయిర్ మాల్స్ లైక్ అవుట్లెట్స్ లాగా వస్తున్నాయి ఇక్కడ జేఎంఆర్ ఆఫీసెస్ వస్తున్నాయి అండ్ దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆల్సో హ్యాపెనింగ్ విల్లాస్ కానివ్వండి ఇవి ఎయిర్పోర్ట్ దగ్గర అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్ స్లోలీ విల్ బికమ్ సెంటర్ ఆఫ్ ద సిటీ మీరు బేగంపేట ఎలా అయిందో టుమారో శంషాబాద్ విల్ బికమ్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ రైట్ సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐ వుడ్ సే సౌత్ వుడ్ బి వేర్ మై ఓట్ వుడ్ బి బికాస్ టీసీఎస్ ఆదిపట్ల కానివ్వండి ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వస్తుంది రైట్ రాబోతుంది సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ అరౌండ్ ఫ్రమ్ హియర్ టు ద ఎయిర్పోర్ట్ అండ్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్ ఈస్ వేర్ ఐ థింక్ ద ప్రైసెస్ ఆర్ లో దట్ ఈస్ వేర్ ఐ వుడ్ అడ్వైజ్ ఎయిర్పోర్ట్ ఈస్ అవర్ యాంకర్ ఎయిర్పోర్ట్ ఈస్ డెఫినెట్లీ ఈస్ ఎ మేజర్ అట్రాక్షన్ మీరు ఇంకోటి కూడా వెస్ట్ ఇండియా డెవలప్ అయింది వెస్ట్ ఇండియా డెవలప్ అయింది వెస్టర్న్ పార్ట్ ఉన్నది మీరు గమనించారు మనం ఎక్కడున్నాం ఇప్పుడు హైటెక్స్ లో ఉన్నాం హెచ్ఎస్ఎస్సి కన్వెన్షన్ సెంటర్ ఉంది ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడున్నా హైదరాబాద్ లో ఇన్ఫాక్ట్ ఇండియాలోనే లేవు ట్రూ సో అందరూ ఇక్కడికే వస్తున్నారు బయో ఏషియా దగ్గర నుంచి అన్ని చేసేదానికి సో దిస్ ఈస్ బికమ్స్ అనదర్ అట్రాక్షన్ ఆయన చెప్పినట్టు అనమాట ఏరెట్రోపోలిస్ కన్సెప్ట్ హెస్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ గ్లోబల్లీ In fact, Singapore development has been molded upon aerotropolis only, development. But once if GMR takes it up in a large manner, development of aerotropolis, obviously South will be the next to favored destination. Right. So, even a question on air? Yeah. Arani, Murlakshan Adair. వసంత్ గారు ఇప్పుడు టోటల్ డిస్కషన్ అంతా ఈరోజు వెస్టర్న్ పార్ట్ మీదే మీరు పోతున్నది యాక్చువల్ వెస్టర్న్ పార్ట్ కి ఇంత ఇంపార్టెన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు వల్ల జరిగింది ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ చేసినప్పుడు ఒకటి కనెక్టివిటీ రోడ్ గచ్చిబౌలికి ఒక్కటి మాత్రమే అప్పుడు డెవలప్ అయింది దాని నుంచి వెస్టర్న్ పార్ట్ డెవలప్ అయ్యింది ఇప్పుడు ఎక్స్పర్ మాస్టర్ ప్లాన్ ఆ టోటల్ గ్రోత్ కారిడార్ ఔటర్ రింగ్ రోడ్ 150-60 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ దొబ్బో అదర్ సైడ్ ఎవ్రీ 500 మీటర్స్ కు ఒక గ్రిడ్ రోడ్స్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అది కంప్లీట్ అయితే ఆల్ టోటల్ సిటీ డెవలప్ అవుతుంది ఓన్లీ వెస్టర్న్ కి ఎందుకంటే ఆ రోజు ఇది డెవలప్ అయింది ఈ కనెక్టివిటీ గచ్చిబౌలి కనెక్టివిటీ ఎక్స్ప్రెస్ వే ఇది ఒకటి డెవలప్ దాని నుంచి దీనికి ఇంత ఇంపార్టెన్స్ పెరిగింది ఆ గ్రిడ్ రోడ్స్ యాజ్ ఇట్ ఈస్ గా మేము ఎన్నోసార్లు క్రెడైట్ నుంచి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లీస్ట్ ఆ గ్రిడ్ రోడ్స్ మార్కింగ్ అయినా కానీ మేము దాన్ని టీడీఆర్ రూపకంగానో ఇంకేదో రూపకంగానో ఆ గ్రిడ్ రోడ్స్ మేమే ఫామ్ చేసి డెవలప్ చేస్తామని చెప్పేసి వన్స్ ఆ గ్రిడ్ రోడ్స్ ఫామ్ అయితే హైదరాబాద్ టోటల్ గా డెవలప్ అవుతుందండి ఓన్లీ వెస్టర్న్ పార్ట్ ఏం కాదు సో మన ఒకవేళ టీవీ 5 కనుక మన మినిస్టర్ గారు కానీ జయేష్ గారు కానీ వీళ్ళు చూస్తా ఉంటే డెఫినెట్లీ దే విల్ ఐ థింక్ ఐ హోప్ దే విల్ నోటీస్ దిస్ పాయింట్ అండ్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తర్వాత ఈ చర్చ కొనసాగుతూ ఉంటుంది కీప్ వాచింగ్ టీవీ 5 క్రీడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో హైటెక్స్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది ఇవాళ ఆఖరి రోజు ఆదివారం కావడంతో తండోపతండాలుగా జనం ఇక్కడికి విచ్చేసి సందర్శకులు ప్రాపర్టీ స్టాల్స్ ను సందర్శిస్తున్నారు సో హైటెక్స్ నుంచి టీవీ 5 క్రీడాయ్ సంయుక్తంగా ఎప్పట్లాగానే ప్యానల్ డిస్కషన్స్ ని డిబేట్స్ ని కండక్ట్ చేస్తోంది సో టీవీ 5 ఇవాల్టి ఆఖరి రోజు నిర్వహిస్తున్న ఈ సెకండ్ ప్యానల్ డిస్కషన్ థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కన్స్ట్రక్షన్ సో మనందరికీ తెలిసిందే చాలా పెద్ద లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు లేబర్ అనేది ఒక ఖరీదైన కాంపోనెంట్గా మారిపోవడంతో ఈ లేబర్ రీప్లేస్మెంట్ ఎలాగా అని భావించిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ టెక్నాలజీని ఆశ్రయిస్తోంది సో టెక్నాలజీలో రకరకాల టెక్నాలజీస్ని అడాప్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా త్వరితంగా కన్స్ట్రక్షన్ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవడంతో పాటు ఖరీదైన వ్యవహారంగా మారింది కాబట్టి ఇన్ఎక్స్పెన్సివ్గా కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది కాబట్టి త్వరలో మరింత టెక్నాలజీ వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి అందుకనే మన థీమ్ ఈసారి రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ మోడరేట్ చేయడానికి నాకు టెక్నాలజీ గురించి ఏమాత్రం తెలియదు కాబట్టి ఆర్వి నిర్మాణ్ సంస్థ అధినేత ఆర్వి శ్రీ రామచంద్రారెడ్డి గారు నా స్థానాన్ని తీసుకుని మోడరేట్ చేస్తారు వారితో పాటు ఉన్నారు మనతో టీమేజ్ నుంచి వచ్చారు డైరెక్టర్ టీమేజ్ మిస్టర్ దినేష్ అలాగే వారి పక్కనే ఉన్నారు క్రాంతి కిరణ్ రెడ్డి ఈజ్ డైరెక్టర్ జనప్రియ అందరికీ సుపరిచితమైన రియల్ ఎస్టేట్ సంస్థ హీఈస్ ది సక్సెసర్ టు హిజ్ ఫాదర్ మిస్టర్ రవీంద్రారెడ్డి అలాగే వారి పక్కనే ఉన్నారు ఆల్విన్ ఫెర్నాండెస్ హీఈస్ హెడ్ ప్రీకాస్ట్ ప్లాంట్ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా అరబిందో గ్రూప్ ఈ మధ్యనే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా అగ్రెసివ్గా ప్రవేశించింది సో ఆ గ్రూప్కు సంబంధించిన ప్రీకాస్ట్ ప్లాంట్ని వారు హెడ్ చేస్తున్నారు వెల్కమ్ టు ఆల్ ది ప్యానలిస్ట్
So I now hand this over to Mr. Ramchandra Reddy to take this forward. Thank you, Vasanth Garu. లాస్ట్ టైమ్ యాక్చువల్గా మనము ఇదే సేమ్ సెషన్ కండక్ట్ మీ టీవీ 9 ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అప్పుడు మనము ఓన్లీ కన్స్ట్రక్షన్ అంటే ఎక్విప్మెంట్ స్పీడప్ చేయడానికి మై వన్ షెటరింగ్ కానీ లేకపోతే టవర్ క్రేన్స్ కానీ లేకపోతే హాయిస్ట్లు కానీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ప్రీకాస్ట్ గురించి మనము అంటే మై వన్ షెటర్ గురించి మెయిన్ మనకేంటంటే ఫ్లెక్సిబిలిటీ విత్ మీడియం అండ్ స్మాల్ డెవలపర్స్ గురించి మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు. అలాగే ఇప్పుడు ఎస్పెషల్గా ఏంటంటే ప్రీకాస్ట్ వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ ఆఫ్ ది ప్రీకాస్ట్ అండ్ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు మనం మాట్లాడినప్పుడు ప్రీకాస్ట్ గురించే ఎక్కువ ఇన్సీజ్ చేయడం జరిగింది. ప్రీకాస్ట్ వస్తేనే దెన్ లేబర్ ఏదైతుందో ఇప్పుడున్న ప్రాబ్లమ్ మనం సార్ట్అవుట్ చేయగలుగుతాము అండ్ మనము కన్స్ట్రక్షన్ స్పీడ్ చేయగలుగుతాము అనేది డిస్కస్ చేయడమైంది. ఆ రోజు నుంచి ఈ 1 ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 10 ఫ్యాక్టరీస్ హైదరాబాద్ చుట్టుపక్కల రావడం జరిగింది ఏది ప్రీకాస్ట్ యూనిట్స్. బట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు స్టాండర్డైజేషన్ ఆఫ్ ది రూమ్ సైజెస్ చేసినప్పుడే 100% దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అది కూడా ముందు జరగబోతుంది. ఇంకా అంటే టెక్నాలజీస్ ఏదైతున్నాయో అవి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రీకాస్ట్ దాని మీద మనం వీ వాంట్ టు డిస్కస్ దాని మీద అట్లా అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎట్లాంటిది చేయడానికి వీఆర్ డిస్కస్. ఫస్ట్ దినేష్, యాక్చువల్లీ వెన్ డిడ్ యూ స్టార్ట్ ది ప్రీకాస్ట్? అంటే యాక్చువల్లీ యూ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ బ్యాక్ ఫర్ ఇన్ హౌస్, దెన్ యూ ఎక్స్పాండెడ్ టు ది రిటైల్ ఆల్సో. దెన్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్ సిన్స్ లాస్ట్ యూ స్టార్టెడ్ దెన్ హౌ ఇట్ విల్ బి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ప్రీకాస్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. హలో, సో ద కంపెనీ టీమేజ్ వీ స్టార్టెడ్ ఇన్ 2011 వీ స్టార్టెడ్ ఇన్స్టాలింగ్ ఫ్యాక్టరీస్. There is a saying called, where there is a stumble, there lies your opportunity, or there lies the treasure. So when the parent company of Teamage, Chennai Silks, they are the parent company of Teamage, when they were doing their construction in the conventional systems, time was a major setback for them because it took longer, and because of that there was a loss of revenue, the loss of profits, everything. And so they backward integrated and we installed a factory in a small town called Kangayam in Tamil Nadu. From there, you know, once we started doing projects for the parent company, then as you rightly said, that the installed capacity of Teamage precast plant was much larger than the requirements of the parent company. So then we started marketing outside. See, we were able to showcase our own projects to the industry. So people started adopting it easily. They were saying, okay, if Chennai Silks, such a big group, is adopting this technology without any problems, without any issues, without any fear, then, you know, it's a technology for everybody. Anybody and everybody can adopt that technology. What we were selling was, you know, saving time. Time was the essence of our marketing. Because that is what people are looking for, faster projects. In terms of challenges we faced, like you said, standardization is not available in Indian market right now. There are no codal provisions, proper codal provisions for the precast market. So we have to emulate the cast in situ construction. We have to emulate the cast in situ construction. That was one of the challenges we faced. I think because we were able to showcase our own projects, we were doing it using other international codes, and we got approvals from IIT Chennai, IIT Hyderabad, Anna University. All those organizations reviewed our design and they approved it for the Indian construction. As of now, Teamage has 4 factories, 3 in Tamil Nadu and 1 in Nalgonda here for the Hyderabad and the Vijayawada market. We've installed a factory. It's been 2 years.
We're doing multiple projects in and around Hyderabad right now. We're doing a project for IIT Hyderabad as well. So moving forward, I think the technology is here to stay. And once these setbacks or the challenges can be ironed out with the help of the industry, with CREDAI, with the Indian Concrete Institute, with other institutes, if these setbacks can be ironed out, I think it can be a technology where it can be easily adopted by anybody and everybody. Kranti, actually neeku mottham total experience unnadi endukante ippudu not only precast, almost meeru 10 years back precast first in Hyderabad meeru start cheyadam jarigindi in house kosamu, tarvata even Maiwan kuda meeku ante exposure unnadi, alage ante conventional method any undane unnadi, kabatti ee mooditlalla meeru compare chesinappudu manam technology especially construction la speed up cheyadamu tarvata as well as the cost etlu untundi, labor saving entu untundi, please explain comparison in between three. Hello. మేము 2008-2009 లో ఫస్ట్ ప్రీకాస్ట్ బిల్డింగ్ 10 ఫ్లోర్స్ బిల్డింగ్ సైనిక్పురి ప్రాజెక్ట్ లో లేక్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ లో కట్టడం జరిగింది. దాని 330 అపార్ట్మెంట్స్ కట్టాం దానితోటి. అది దాని తర్వాత 250 విల్లాస్ కూడా సైనిక్పురిలో మేము డెవలప్ చేశాం. ఇది కాక మేము ఇప్పుడు సితారా అనే ప్రాజెక్టు, మెట్రోపోలిస్ అనే ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మేము పెరీ ఫామ్ వర్క్, మాడ్యులర్ ఫామ్ వర్క్ సిమిలర్ టు మైవన్ ఫామ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఏ టెక్నాలజీ వాడినా వాట్ కస్టమర్ వాంట్స్ టుడే ఈజ్ స్టాండర్డ్ ఫినిషెస్, కాంక్రీట్ వాల్, కాంక్రీట్ స్లాబ్, వర్టికల్ వాల్, వర్టికల్ స్లాబ్ కస్టమర్కి కావాలి. దే డోంట్ వాంట్ టు సీ బిల్డింగ్ ఇచ్చిన తర్వాత క్రాక్స్ రావడం కానీ, లేకపోతే అలైన్మెంట్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఉండకపోవడం కానీ, డోర్ ఫిక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది వాల్ సరిగ్గా లేదని ఓపెన్ అయిపోవడము, పట్టకపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ యాజ్ అన్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ మనం దాని నుంచి బయటపడ్డాం, మూవ్ ఆన్ అయిపోయినాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ టుడే. కాబట్టి కన్వెన్షనల్ టెక్నాలజీలో, బ్రిక్స్లో డెఫినెట్గా మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు బ్రిక్లో కడితే ది కోఎఫిషియంట్ ఫ్యాక్టర్ ఆఫ్ కాంక్రీట్ ఇస్ డిఫరెంట్, బ్రిక్ ఇస్ డిఫరెంట్, దాంతో క్రాక్స్ ఏర్పడతాయి. కాబట్టి కస్టమర్కి కావాల్సింది ఏంది? ఈరోజు కస్టమర్కి టైమ్లీ డెలివరీ, రేరా వచ్చిన తర్వాత బిల్డర్ మీద కూడా ప్రెషర్ ఉంది టైమ్లీ డెలివరీ చేయడానికి. అందుకోసము డెఫినెట్లీ ఫామ్ వర్క్ టెక్నాలజీ అయినా, ప్రీకాస్ట్ టెక్నాలజీ అయినా, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ. ఏ బిల్డర్ అయినా కాంక్రీట్ వాల్, కాంక్రీట్ స్లాబ్లో కట్టాల్సిందే గోయింగ్ ఫార్వర్డ్. సెకండ్, మనకున్న లేబర్ ఇష్యూస్ తోటి, లేబర్ ఇష్యూస్ అని అనను, ఐ విల్ సే ది స్కీమ్స్ దట్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ ఇస్తుంది లేబర్ కంటే, వాళ్ళకు ఓన్ ల్యాండ్ ఉన్నా వాళ్ళు అగ్రికల్చరే చేసుకోవట్లేదు, దే ఆర్ హ్యాపీ. అట్లాంటప్పుడు దో వీఆర్ 120 crore పాపులేషన్ కంట్రీ, ఐ డు నాట్ థింక్ మనకు అంత లేబర్ అందుబాటులో ఉండట్లేదు. అగ్రికల్చర్కే లేనప్పుడు కన్స్ట్రక్షన్లో మనం ఇచ్చే చిన్న చిన్న స్పేసెస్లో వాళ్ళు వచ్చి ఆడ ఉండి పనిచేయడము ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీకి అయిపోయింది. దానివల్ల వీ హ్యావ్ టు మూవ్ టు టెక్నాలజీ అండ్ మూవ్ ఆన్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్, కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్. నౌ కమింగ్ టు కాస్ట్, అబౌట్ 5-6 ఇయర్ బ్యాక్ తెలంగాణ ఆల్సో హ్యాస్ బ్యాండ్, వెన్ వీఆర్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ, రివర్స్ శాండ్ ఎక్స్కవేషన్ బ్యాన్ చేయడం జరిగింది. ద డే రివర్స్ శాండ్ ఎక్స్కవేషన్ బ్యాన్ చేసినప్పుడు, నార్మల్ కన్వెన్షన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చేసే ప్లాస్టరింగ్ కాస్ట్ చాలా పెరగడం జరిగింది. దాంతో కాంక్రీట్ వాల్, కాంక్రీట్ స్లాబ్ కన్స్ట్రక్షన్, వెదర్ ఇట్ ఇస్ ప్రీకాస్ట్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ మాడ్యులర్ ఫామ్ వర్క్ ఆర్ మైవన్ కైండ్ ఆఫ్ ఫామ్ వర్క్, కాంక్రీట్ వాల్, కాంక్రీట్ స్లాబ్ కన్స్ట్రక్షన్ బికేమ్ చీపర్ దాన్ కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇంకొకటి, లేబర్ కాస్ట్ పెరిగినందుకు మనకు బీమ్ బేస్డ్ కన్స్ట్రక్షన్ విచ్ ఇస్ దేర్ ఇన్ కన్వెన్షనల్ అండ్ మైవాన్ ఇస్ ఫ్లాట్ స్లాబ్ బేస్డ్ కన్స్ట్రక్షన్, మైవాన్ ఆర్ ప్రీకాస్ట్ ఇస్ ఫ్లాట్ స్లాబ్ బేస్డ్ కన్స్ట్రక్షన్, బీమ్ బేస్డ్ కన్స్ట్రక్షన్ ఇస్ ఫర్దర్ మోర్ ఎక్స్పెన్సివ్ బికాస్ వీఆర్ పేయింగ్ మోర్ టు బీమ్ సైడ్, బీమ్ బాటమ్ వీఆర్ పేయింగ్ మచ్ మోర్ అమౌంట్. హెన్స్ కాస్ట్ వైజ్ ఆల్సో నౌ ప్రీకాస్ట్ యాజ్ వెల్ యాజ్ షియర్ వాల్ కన్స్ట్రక్షన్ ఇస్ చీపర్ దాన్ ద రెగ్యులర్ కన్స్ట్రక్షన్ దట్ వీఆర్ డూయింగ్.
this is, this answers your question, I guess. Thank you. Fernandez, actually you are head of the manufacturing unit. What are the problems you are facing in manufacturing and transportation and execution also? I think you will in charge, I think. Only head of the only manufacturing. Then what are the problems you are facing in the manufacturing the product? Good evening. Thank you for having me here. To be very frank, I'm just handling the precast plant operations, not the erection part. But I'm closely coordinating with the team at site. Okay. And fortunately, I didn't face much problems except for the managing people. Because here in India, to operate a factory is like more of managing people because you have more attrition rates and all. And precast is something where compared to conventional type, you can it's less labor intensive. Almost you can reduce labor by 50% to 60%. Okay, most of the workers or the employees will be at the precast plant. The few, maybe 15%, 20% will be at site doing the erection part. So apart transportation issues, we didn't face any problems as such. No, that's it. I think we are able to, when there's a will, there's a way, it is said. So once you want to succeed, once you want to, you are from the precast background, having done precast all your life, so you want any new precast company, you give it your best and you make it successful. So that's what exactly we were aiming for at the plant. Dinesh, actually, who are the your end product? End user, and then how can you reach the your product to the individual individual houses and as well as the middle and small developers? See, the formwork we use in the precast plants, it is not limited to a particular shape, size or quantity. The difference will be if somebody is asking for a 5 lakh square feet project and somebody is asking for a 50,000 square feet project. For us to mobilize our equipments, our cranes to the site, the cost goes up. And so that, you know, does not provide an incentive to the smaller developer or a smaller builder who wants to do construction to use precast technology. I think that can change with what we were discussing is that, you know, the splitting of roles needs to happen. Like Kranti was saying, in Finland, in Sweden, there are companies which only do precast production, there are companies which only do precast erection, and there are companies who do design. So when these three aspects of a total construction method are split, then, you know, it goes that anybody and everybody can use the precast technology because the production is happening separately and there will be contractors which can do erection of 5 lakh square feet projects and there will be teams which only do smaller projects with a smaller crane and stuff. And so that once that happens, once we get to that phase, I think it will be an open market. And the second thing, as we discussed, was standardization. Once it's standardized, we have drawings ready that these are the room sizes, these are the floor heights, the wall heights, the slabs. Once those drawings are ready, we can, you know, when there's a low time, we can probably manufacture some elements and keep it in stock. So if somebody wants to buy it off the shelves, they can do that. I know in Singapore, the Singapore Housing Development Board did this and it went well for them. And they did it for government housing. It was small 500 square feet houses and stuff. But at least anybody who wanted to do a construction can go to a precast manufacturer, buy walls and slabs separately and then do the installation. So once that happens, I think it will be easier for the general public to adopt this new technology. క్రాంతి ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనము అంటే దీంట్లో లేబర్ సేవింగ్ ఎంత అవుతున్నది ఒకవేళ ప్రీకాస్ట్ చేస్తే మీరు, ఎందుకంటే మీరు కన్వెన్షనల్ మెథడ్ ను ప్రీకాస్ట్ కంపేర్ చేసినప్పుడు లేబర్ సేవింగ్ అంటే ఇప్పుడు ఇలా లేబర్ ఎంత పర్సంటేజ్ తోని లేబర్ మనం కంప్లీట్ చేయగలుగుతాము,
ఇప్పుడు మన ఫెర్నాండో చెప్పినట్టు స్కిల్ లేబర్ దొరకడం కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి, అండ్ దట్ ఈస్ ద ట్రైనింగ్ చేసుకొని చేసుకోవచ్చు మన స్కిల్ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే చేస్తున్నామో దానిలాగా. బట్ ఎంత పర్సంటేజ్ అండ్ కాస్ట్ ఎంత ఎక్కువ అవుతుంది అండ్ టైమ్ ఎంత మనం సేవ్ చేయగలుగుతాం? సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రీకాస్ట్ కంపెనీతో మాట్లాడినప్పుడు వాళ్ళు 750,000 స్క్వేర్ ఫీట్ దే కంప్లీటెడ్ విత్ ఇన్ 11 మంత్స్, దే కంప్లీటెడ్ విత్ ద ఎరెక్షన్ ఆల్సో దే కంప్లీటెడ్ విత్ ఇన్ 11 మంత్స్. దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ది ఈవెన్ మై వన్ సెటరింగ్ అండ్ ఈవెన్ కన్వెన్షనల్ మెథడ్. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ లో టోటల్లా మనకి ఎంత అంటే ఎంత టైం సేవ్ అవుతుంది, దాంతో పాటు ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఈజ్ ఇట్ ప్రిఫరబుల్ ఫర్ ది మీడియం అండ్ స్మాల్ డెవలపర్స్ ఆల్సో? ఎందుకంటే కాస్ట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి దాన్ని యూ హ్యావ్ టు కంపేర్ చేసినప్పుడు ఎట్లా అడ్వాంటేజ్ ఇది ప్రీకాస్ట్ అనేది? ఇప్పుడు దినేష్ మాట్లాడినట్టు ఒక బిల్డర్ గనక ఆయన సొంత క్రేన్ కొనుక్కొని ఎరెక్షన్ భాగం ఆయన టేక్ కేర్ చేయగలిగితే ప్రీకాస్ట్ చేయడం చాలా సులభమైన పని. క్రేన్ ఖర్చు ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్ 3 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కడుతున్నప్పుడు అది 100 కోట్ల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది. క్రేన్ ఖర్చు 2 కోట్ల నుంచి 2.5 కోట్లు ఉంటుంది. అదే ఎరెక్షన్ మనము ప్రీకాస్టర్ మీద పెడితే ఆయన రెంట్కి తీసుకొని వచ్చి నెలకి 9-10 లక్షలు మన మీద క్యాల్కులేట్ చేసుకుని చేయాల్సి వస్తుంది. మీ ప్రాజెక్ట్లో బుకింగ్ కాకను ఏదో అది డిలే చేస్తే ఆ క్రేన్ ఖర్చులు మీకు డబుల్ ట్రిపుల్ అవుతాయి. మెకనైజేషన్ పోతున్నప్పుడు ఇది చాలా క్లారిటీతో మనము తీసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇఫ్ క్రేనేజ్ కెన్ బి టేకెన్ కేర్ బై ద బిల్డర్ అండ్ ద ప్రీకాస్టర్ కెన్ ఓన్లీ డెలివర్ ద యూనిట్స్ ద వాల్స్ స్లాబ్స్ టు వాట్ సైజెస్ యూ రిక్వైర్, ఇఫ్ యూ కెన్ డెలివర్ దాట్ టు యూ దెన్ దట్స్ ద బెస్ట్ మోడల్ ఆఫ్ ప్రీకాస్ట్ దట్ వీ కెన్ ఫాలో ఇన్ దిస్ కంట్రీ. Because we don't have erection teams, ippudu infrastructure companies who are making bridges also, vaalu cranes bayitiki iskaravadam ostundi, vaalu bayitiki cranes ni pettalsi ostundi. Kani developer ki advantage endante the location is not moving, the bridge keeps moving, the location is stable, so you can put the crane there, you can use it for another project and go forward in life. So if craneage is taken care of, then I think precast is a very much viable solution even for a 2-2.5 lakh building. Anything lesser than 2 lakh square feet, unless you are selling ante mana rate of sale 7000-8000 rupees square feet unte chudochu gaani 4000-3500-5000 rupees square feet la amutunappudu 2 lakhs-3 lakhs square feet kante takku kadte precast is not feasible. Daniki Maiwan lanti technology definitely feasible. మాయవాన్లో మనము 60 లక్షలు-70 లక్షలు ఇన్వెస్ట్ చేసినా అదే 2-2.5 సంవత్సరంలో వీ కెన్ డెలివర్ ఏ మాయవాన్ బేస్డ్ కన్స్ట్రక్షన్. ప్రీకాస్ట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కింద పక్కన ఫ్లోర్ అయినాక ఈ పక్కన ఫ్లోర్ వేయాల్సిన అవసరం లేదు. కింద ఫ్లోర్ వేసిన 24 అవర్స్లో మనం పైన ఫ్లోర్ వేసుకోవచ్చు. అండ్ బికాస్ వాల్ ఆల్రెడీ క్యూర్ అయ్యి ఫ్యాక్టరీలో మనకు వస్తుంది కాబట్టి ప్రీమేడ్ ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ప్రీకాస్ట్లో ఉంటుంది. స్పీడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీకాస్ట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి 2-3 టైమ్స్ అహెడ్ దాన్ దట్ ఆఫ్ మైవాన్ ఆర్ ఈవెన్ కన్వెన్షనల్ ఫర్ ఎనీ డే. అండ్ రిగార్డింగ్ కాస్ట్ మైవాన్కి ప్రీకాస్ట్కి ఒక 8-10% డిఫరెన్స్ ఉంటుంది మెటీరియల్లో. లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూ మైవాన్ విల్ నీడ్ అరౌండ్ ఒక సెట్ ఆఫ్ మైవాన్ ఫామ్ వర్క్ పెడితే ఒక 100-120 మంది అవసరం పడతారు. 100-120 పీపుల్ ఆర్ రిక్వైర్డ్. అదే పెరీ లాంటి ఫామ్ వర్క్ పెడితే 40-50 పీపుల్తో వీ కెన్ ఫినిష్ ద జాబ్. బట్ ఏ క్రేన్ ఇస్ కంపల్సరీ. మైవాన్లో క్రేన్ ఇస్ నాట్ కంపల్సరీ. వెన్ యూ పుట్ ఎ ప్రీకాస్ట్ యూ యాక్చువల్లీ నీడ్ ఓన్లీ 8-10 పీపుల్ ఆన్ ద సెట్ టు డూ ద జాబ్ బికాస్ ద వాల్ ఈస్ ఆల్రెడీ మేడ్. యూఆర్ ఓన్లీ అలైనింగ్ ఇట్ అండ్ ఫిక్సింగ్ ఇట్ ఆన్ ద సైట్. సో లేబర్ కాస్ట్ రియలీ గో డౌన్ ఇన్ ప్రీకాస్ట్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ యాడ్ టు దట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కొంచెం పెరుగుతాయి. దట్స్ ది ఓవరాల్ సినారియో. వాట్ ఈస్ యువర్ దట్ ఇస్ ఫ్యాక్టరీ కెపాసిటీ అండ్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది యువర్ ఫ్యాక్టరీ అండ్ హౌ మచ్ యు ఆర్ టేకింగ్ ప్రొడక్షన్ and how it is viable? I would just like to say not about this factory but just like for a decent size precast factory will cost you anything around between 50 crores to 100 crores, depending whether you want a full setup in the beginning or you can go for a partial setup
it like adding equipments later on, just seeing the viability in the beginning. For your next part of the question, production. Production at peak, at a peak time, we were doing around 300 cubic meters of precast elements per day, including, you can say, bifurcated between 175 cubic meter of non-hollow core and 125 cubic meter of this hollow core structures we were doing over there. Factory size is around, if you just see the factory layout, our land is huge, but the factory is around 300 by 100 meters. Factory with four bays, with six hollow core beds, and we have around 30 tables, platform tables, 12 by 4 meter, and we have four lines of pre-stress beds. Dinesh, you are a consultant also, actually precast consultant, you worked in USA also, and actually, are you taking any steps towards educate the architects and encourage the precast and as well as the developers, especially small and medium developers? Then only you can get the total capacity if you are established a factory, a precast factory, then it will be viable. Any precautions, any steps you are taking? See, I moved from the US in 2012, and ever since that, it's always a constant try to bring on all the precast manufacturers on board to form an association, so there can be sharing of knowledge. So we don't need to reinvent the wheel every time. But you know, everybody was busy setting up their factories, evolving, understanding the market. That, you know, we didn't get the chance to do this. But I know Kredai right now, we are talking about this technology. There was a site visit to one of our sites at INI Infra's project, I think last month, that was also showcased on the TV. And so Kredai is doing their part. ICI is doing their part. I know in ICI Bangalore and ICI Chennai, there's a lot of discussions about this precast. And there was a book, a handbook, which was published by the ICI in the Chennai Center, just telling you the general rules of precast and the general methodologies and what are the different products available for that. So I think, you know, when I was with TeamAge full time, we didn't have enough time to indulge into this more. But now that I'm an independent consultant, that is one of my goals, is to bring everybody together so that we can form an association, and then the knowledge sharing can happen. That will benefit the industry, the construction industry as a whole as well, just because the standardization will happen. Everybody will be on the same platform. There will be proper methodologies which will be set. There will be guidelines to do the erection, the safety, ISO standards, all that can if everybody is compared at the same level, it's better. In the US, PCI enforces this pretty much, that all the architects in their specifications mention that the precast manufacturer should be a pre-PCI certified precast plant. The erection team should be a PCI certified erection crew. So that certification, if that happens, you know, everybody is on the same platform. We don't have such things. So when I, like he said, you invest 50 crores, 100 crores in a project, and somebody is just put up a small plant and put some tables together, when he is competing with me, we have difficulty going to that level because his capital investment was not so high. When we've automized everything, we've done that. So we should not be compared with that person. So the certification process of the precast plants, the erection team, and individual skill development also. Mr. Fernandez didn't mention that more, but see, the attrition which happens in our industry is, you know, we train the people, we take them as unskilled labor, we slowly train them into each and individual activity which we do, and then they become skilled laborers. But we don't certify them, of course. So when they go from TeamAge, they go to Aurobindo or some other company,
they go for higher scales, and that is not good also, because you know attrition happens for us, and there's a third company which comes into the market, and then they also take all the good talent from everybody, and though attrition happens more. In the US, what they did is that they gave certification. So if you are a precast erector, there was level 1, level 2. If you are a precast producer, there was different levels. So you have a certificate. So when you go for a different job, you have a certificate, and there's pay scales for those certificates. So if you're having this certificate, this is your pay scale. Of course, the regional, when you're located somewhere in a bigger city, smaller city, that happens. But once that happens, the attrition rate will reduce. And that will be benefit to all the precasters also. So we can get more people inwards and then train and you know slowly build up the team. Thank you. Open for question and answers. Yes, sir. Mike Sevi. Yeah. Arundi, understand Arundi. This question is for Mr. Kranti. So, yes, in your precast, there's a commercial and the residential. So, what makes the difference? Is there any, see, a residential is a lot of components compared to commercial spaces. Can you enlighten the difficulties? Is it feasible? Sir, commercial basically it will be a column and column beam and hollow core slab structure. Depending on the span, if the spans are too big, then probably double T's and everything. When column precast, beam precast, and it will be a hollow core structure. Residential, you'll have mostly, I would actually do walls and then slabs. The slab can be hollow core slab, or it can be half slab or solid slab. That will be the difference. Residential advantage, what you should take is that generally in 12 feet span you will get a room. So if you can do 12 feet span in residential, it will become cheaper also. Whereas commercial, you can take around 10 meter, 12 meter spans. So that will be the major difference. So technology wise also, there will be three different elements there, and there will be two elements in residential. One more question. Is there any height? Yeah. For example, say a 5 floors. Make the grave it once. Yeah. Some of them are 5 floors buildings, some of them high rise buildings. Is there any break even level? Is there no 5 floors? It's a break even. If there is more than 5 floors, 10 floors, it's advantageous. Is there any such a metrics available? Metrics, and see, look, for Hyderabad right now, there Aurobindo is actually doing 25 floors residential towers. So, and I checked with their prices, and they're not very expensive as far as I know for what locations they're building. It means that even for 25 floors, precast is working. It is a workable phenomena. So here is one gentleman who is extensively using precast in his projects. Okay. So let's ask Mr. Sridhar. Sridhar, meer cheppandi mee anubhavalu cheppandi. Precast technology meeru baaga ekkuva vinayogistunnaru kabatti. For commercial, I suggest precast is the best, because we are building 6 lakh SFT in 6 months. I think for fastest construction and quality wise and less labor, precast is the best solution. Because we have been advantage in lost in time, basically in time. In terms of percentage of cost savings, cost is to time. Basically, if we can replicate speedily, we can get the tenant much faster, which can save us in the different way. That's why when today a lot of people are looking about the ready buildings, not when we are constructing after 4 years or 3 years. That's why everybody wants ready-made buildings. In such a way, precast is the best solution. So residential on the workout rather? Residential, rather than, we don't have a lot of vendors and lot of technology playing around. That's why now, you know, in this case, only commercial is best suitable. Because in malls, I have seen lot of malls where we require 40 feet height and sloped roofs. All this can be done in very good way in precast. And about the double height floors, all these can be done in precast very well. So, inka economies of scale raavali. Yes, we have to get, because I think a lot of people know we have post-tension technology using in commercial from last
15 to 20 years. Precast also will become in another next 5 to 10 years, I think a lot of vendors will come and will get a lot of services. Then everybody will try to use the precast. But nowadays, going around, we have to definitely go for precast for good finishes and good quality. Right. Sir, how many manufacturing units are there in Hyderabad for precast technology? There are, I think, about 6 or 7 units. Six or seven. Yeah. And everybody is busy. Right now, everybody is doing projects. So Hyderabad is one of the busiest markets for precast industry. So I'm sure for construction industry also. But for the precast industry, one of the busiest markets right now. Right. So any more questions? Yeah. This question is for Kranti. Kranti, my name is Bamshi. Kranti, this question is for you. Which one do you suggest, aluminium formwork or steel formwork? And can you tell me the reason for that? Aluminium formwork and modular formwork, I would put it like that. Modular formwork is basically you can adopt it to different room sizes or flat sizes. If you have a 600 square foot flat, if you have a 1500 square foot flat, you can adapt the modular formwork. Whereas a Maiwan kind of aluminium formwork, you can't adopt it so much. Second, in modular formwork, you get a ply face. So you can change the ply after 100 repetitions. Whereas Maiwan kind of formwork, after 100 repetitions, a lot of undulations will occur. And it may be difficult to probably use it for more than 100 or 200 repetitions. Yeah, Ramakrishna. Mine is a very basic layman kind of question. I'm facing problem with labor, availability of labor, the low skilled labor availability, both. So I think the industry, the friends who are sitting there understands it very well. I'm not getting into any kind of your technologies. I just want to avoid the labor, have a technology which is user-friendly. In the sense, as I was sharing with some of you people, for the big developments, yes, there is this precast technology, there's a Maiwan technology. But my concern is for the basically medium and small, where it should be like, you know, very flexible kind of technology where I can build a 2,000 square meters building, a 3,000 square meters land building, or whatever. So what is it that you have any idea, or is it we are very far away from that technology, or is it any other technology which is, you know, 10-15% in the cost wise higher, which can be adoptable for? Because see, in a city like Hyderabad or other cities, we are driven by vastu, so no building is similar. If you take a 2,000 square meter plot, the east-facing design is different from the west-facing, and so on and so forth. So all of us are, rather most of us are looking at such a kind of, you know, jugaad, we can call, which can, you know, serve this issue, serve this purpose. Do you have anything in your mind? And is there anything which we can do from CREDAI side in R&D or whatever, so we are game for it. Anyone? Yeah, I think Kranti mentioned that if you... There one more question for Mr. R.B. Nirman, Ramchandra Reddy Garu. It's another layman question also. Why we go to the architects, they are telling about go to the form finish, aluminium form finish. Why are not there, they doesn't have the communication or knowledge for architects or builders about this technology, precast technology. Why people are, the technology is higher side, or our architects are not coming forward for that technology? Actually, this is viable only for the big ventures, not at a huge venture, and repetition should be more. Otherwise, standardization should be done. Just like UPVC windows, door size, bedroom door size, 3 feet by 7 feet, that's all. We can pre-engineering doors and windows, whatever we are following, that method should we should follow. 10 by 14 bedroom, then
my home they will construct the more repetitions. Then they are using my one shuttering, and they can use the this whatever precast technology. And small buildings also, you know, houses also, they will follow some standardization, some room sizes and houses similar to the standardization. Then they can adopt the precast, then cost will be reduced. Definitely, in future, everybody should follow the same, this method only. Sir, every project now, more than 30 lakhs SFT, 40 lakhs SFT also, people are going only aluminium form. Even 30 lakhs SFT, 40 lakhs SFT is not a small SFT, kada? Where they are also going for aluminium form. Why they are not preferring precast? Actually, standardization all standardization is there. There is a door standardization, window standardization, room standardization also. We are going for an aluminium form. Why precast? In 1 year, almost 6 to 7 precast factories are established around the Hyderabad. This is started just one and a half, two years back only. Actually, Kranti started almost 7-8 years back. But they cannot continue or they cannot utilize 100%. But definitely within a couple of years, definitely it will move forward, and definitely everybody will use the precast. My one shuttering also, it was taken almost 1.5, 2 years, 3 years time to speed up the construction, and actually usage of the construction. Actually, my one also, where there is a reputations are there, then only it is viable. In the same system, here also, precast also, reputation should be more. Otherwise, customization is very expensive. The precast, how many reputations they want? Which one? Precast. Precast reputations means he can answer exactly. See, we don't have modular forms. We don't have any standard sizes and shapes. But, you know, it's always better. So when we do a housing project where there are 250 units, and most of the units are same, the efficiency increases. The, you know, people are producing the same panel every day. Every day we are building 2 houses, 3 houses in the factory. So the efficiency increases. So the cost can come down. So there is no particular saying 40 or 50 or 100. But if it's, you know, like, you know, somebody was saying about the Vastu, that every wall is different, then I think the cost goes up. It's not like there is a limitation, but the cost goes up considerably, where people will hesitate to get into that. Adding to that, the another problem with the precast is, suppose in conventional, your cash flow will be in the span of 1 year. In precast, the mobilization, you have to do it very quickly. So that is one problem where the larger projects, they're finding difficulty to go for precast. Once it has been like a PCA committee, if it has been formed, and when we represent the government, I think this will be sorted out. See, before GST, precast growth is only 10%, means after GST, precast growth is almost 60%, because now the convention and precast, the tax issue has been resolved. So some few precast policies when government does, for example, suppose architectural plan, town planning. He should know for a precast, we need an electrical floor of height of 5 meter. If it is there, the cost will come less than 50 rupees per square feet. When electrical pole is more than 5 meter, the vehicle transport can be made easier. So these kind, so the town planning should know about precast. When something should be known, some representation should be made. So that's why when we start with the representation, I think we can make the system cheaper. And when I come to residential, when we do with the finishing, say G+5, that break even, you can meet it out easily. So I think there are no more questions. Let's conclude this. And thank you so much, dear panelists, for being with us. And now there are felicitations for the panelists.
a huge round of applause to the panel, everyone. Now, may I please...